సమర్థత లేదు, నీ ఉద్యమంలో గమ్యం లేదు, నీ ఉద్యమంలో లక్ష్యం లేదు. నీ ఉద్యమంలో ఉండవల్లా రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజా ప్రయోజనం కాదు. అందుకే నీకు నైతికత లేదు, అందుకే నీకు హక్కు లేదు. ఉద్యమం చేయడానికి మిగతా రాజకీయ పార్టీలకు హక్కు ఉంది కానీ నీకు లేదు. ఇంకొకటి కూడా చెప్పాల వారి గురించి, వాళ్ళ ఎంపీలు 16 మంది, మన ఎంపీలు 8 మంది, బీజేపీ 1, 25. మన 16 మంది ఎంపీలు, వాళ్ళు 16 మంది ఉంటే మన 8 మందిలో 3 పశువులు కొనుక్కున్నారు, తీసుకుపోయి ఆ మందలో పశువుల దొడ్లో కట్టేసినారు. అవి 16 3 కలిపితే ఆ మందలో 19 అయినాయి. 25కు 19 మంది ఎంపీలు మీ మందలో పశువుల దొడ్లో ఉంటే ఉక్కు పరిశ్రమను ప్రత్యేక హోదాలు సాధించలేని ఈ ముండమోపులు రేపు 15 మంది 14 మంది ఎంపీలు వస్తే మీరు సాధిస్తారా? అందుకే మీకు ఒక సామెత చెప్పాల్సి వస్తుంది, ఉట్టి మీద ఉండే పాలగిన్నె తీసుకోలేని అమ్మ, ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుతుందంట. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుతుందంటే నమ్మడానికి మేమేమన్నా అమాయకులమా? 19 మంది ఎంపీ నుండి ఎప్పుడే సాధించి పెట్టలేని ఉక్కు పరిశ్రమ రేపత్తున 4 5 మంది మీ ముఖానికి ఎంపీలు వస్తే మీరు సాధించి పెట్టగలుగుతారా? ఇది కూడా అబద్ధమే. ఇక రమేష్ నాయుడు గురించి ఇంకొక మాట కూడా చెప్పాలా, సాధిస్తా ఉక్కు పరిశ్రమని పిడికిలి బిగించినాడు, ఇట్లా బిగించినాడు. నాకు ఆయన ఇట్లా బిగించినప్పుడు చూసే ఫోటో నా ప్రొద్దుటూరులో చూసినప్పుడు అనిపిస్తుంది, మరే నాయన స్వామి నువ్వు ఉక్కు పరిశ్రమ సాధించేవని కాదు సంపాదించుకునేవాని నువ్వు అని. ఎవరో సాధించి పెడితే నువ్వు సంపాదించుకునేవానివి తప్ప పరిశ్రమలు స్థాపించేవానివి సాధించేవానివి కాదు. ఇటువంటి నైతికత లేని వ్యక్తులు, ఇటువంటి ఆమరణ నిరాహార దీక్షలు దొంగ దీక్షలు చేసే వీళ్ళు ఉక్కు పరిశ్రమను స్థాపిస్తారంటే ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించే పరిస్థితులు లేరు. ఇక 3వ అంశం, ఎవరు ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి అర్హత ఉంది? కమ్యూనిస్టు పార్టీలకు అర్హత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉంది, స్వచ్ఛంద సేవా సంస్థలకు అర్హత ఉంది, ప్రజా సంఘాలకు అర్హత ఉంది, కుల సంఘాలకు అర్హత ఉంది. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అర్హత లేని వ్యక్తులు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది మీకు, మీరంటూ నిరాహార దీక్ష చేయాల్సి వస్తే కడపలో జిల్లా పరిషత్లో కాదు, మీరు చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందర మీరు దీక్ష చేయండి అని చెప్తా ఉన్నారు. ఎస్, నేను కూడా ఆ మాట చెప్తానా, ముఖ్యమంత్రి ఇంటి ముందర మీరు దీక్ష చేయండి మీకు ధైర్యం ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ నుంచి కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉంది, ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి కట్టుబడి ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉక్కు పరిశ్రమను మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల కాలంలో మేము ఉక్కు ఉత్పత్తిని సాధించలేకపోతే, ఈ జిల్లాకి ఈ రాష్ట్ర జాతికి అంకితం చేయలేకపోతే మేమందరం రాజీనామాలు చేస్తామని శ్రీకాంత్ చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉండా. నేనే కాదు, నా పార్టీ సహచర సభ్యులందరూ కూడా కట్టుబడే ఉండాం. మేము అలా స్థాపించలేకపోతే మీ అందరి చేత కూడా చాలా మేము విమర్శలకు దారితీసే ప్రయత్నానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించడం కోసం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం, రేపు బద్దీలు చేయబోతున్నాం, మొన్నాడు రాజంపేటలో చేయబోతున్నాం, ఆ తర్వాత జమ్మలగూడలో మహాదీక్ష చేయబోతున్నాం, ఆ తర్వాత రహదారుల దిగ్బంధం చేయబోతున్నాం. 27, 29వ తారీఖున జిల్లా బంద్కు పిలుపునిచ్చినాం అఖిలపక్షం ఆధ్వర్యంలో. 29 కూడా కేంద్ర ప్రభుత్వాల చలనం రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులము ఎమ్మెల్సీ సభ్యులమైన మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసం, ఈ జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికోసం మరొకసారి కడపని వేదిక చేసుకుని ఆమరణ నిరాహార దీక్ష కూడా సంసిద్ధమవుతాం. దొంగ దీక్ష కాదండి, అన్నం తినకుండానే భువ తినకుండా ఉండే దీక్ష ఆ దీక్షలు కాదు. అంతేకాదు, నిన్న కూడా మేము హెచ్చరిక చేసినాం, అఖిలపక్షం బాధ్యత తీసుకోవాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేదానికోసం నిరసన కార్యక్రమాల భాగంగా శాంతియుత ఆందోళన కార్యక్రమాలే కాదు, ఒత్తిడి పెంచడానికి అవసరమనుకుంటే పదవులకు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఆ త్యాగంలో భాగంగా భారత వాళ్ళు అఖిలపక్షం కూడా తెలుగుదేశం పార్టీతో మాట్లాడవండి. వాళ్ళ దగ్గర కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు 3 ఎట్లెత్తారన్న, ఒకరే కదా, 2 పశువులు అమ్మడమేనాయిలే, మొత్తం 3 అన్న చెప్పినట్టు 3 ఎమ్మెల్యేలు, 2 మన దొంగగడ్డి దిండికి పోయినాయి, 2 దొంగగడ్డి దిండికి పోయిన. ఏమంటారమ్మా, నీతి ఉండేవాడిని మనిషి అంటారు, నీతి లేనివాడిని పశువు అంటారు. నా భాష ఎక్కడ తప్పు లేదు. 3 ఎమ్మెల్యేలు మీకు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు ఉన్నారు,
మేము 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గోవిందరెడ్డి అన్న ఉన్నాడు, మేము 8 మందివి, మీరు 6 మందివి, 14 మందివి రాజీనామాలకు సంసిద్ధమా అని అడుగుతున్నాం. మేము అఖిలపక్షం బాధ్యత తీసుకోమని అడుగుతున్నాం. శాంతి ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఒత్తిడి చేసే పెంచే కార్యక్రమం, అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ జిల్లాల ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస వాచ కర్మేణ కట్టుబడి ఉంది, సాధించి మీకు అందిస్తామనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.